లంకలో ప్రవేశిస్తున్నారు. లంకలో ప్రవేశించడం అంటే జ్ఞాపకం పెట్టుకోండి, బాహ్యంలో లంకలోకి వెళ్ళడం, ఆంతరమునందు దీని లోపలికి వెళ్ళి దర్శనం చెయ్యడం. బ్రతికున్న నాళ్ళు పై చూపు ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళి దర్శనం ఎవడు చేస్తాడు? ఎవడు? అంతర్ముఖుడు ఎవడు? అందుకే ఇవాళ అది గొప్పగా చెప్తున్నారు మహర్షి. అక్కడికి వెళ్ళారు, వెళ్ళేసరికి పెద్ద వికటాట్టహాసం చేస్తూ పర్వతమంత స్వరూపంతో ఒక స్త్రీ కనపడింది. ఆవిడంది, కత్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే అంది. ఏమయ్యా, నీకు నాకు ఈ స్నేహం ఉండగాని నిజం చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? కస్త్వం, ఎవరు నువ్వు? కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, వనాలయ అంటే అరణ్యములలో తిరిగేవాడా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎక్కడికెడతావు ఆయ లంకలోకి? నా అనుమతి ఉండాలి లోపలికి వెళ్ళడానికి అంటే. ఆయన అన్నారు, అబ్బే నేను ఎందుకు ఎడుతున్నానో తెలుసా అమ్మా, ఒక్కసారా వనాల్ని ఉపవనాల్ని ఆ సరస్సుల్ని చెట్లని పక్షుల్ని చూసి వెనక్కి వచ్చేస్తాను, అనుమతి అన్నారు. అంటే ఆవిడంది, నేను అనుమతి ఇవ్వడం కాదు, నన్ను గెలిచిన వాడు లోపలికి వెళ్ళగలడు, వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఆయన అన్నారు, అసలు నువ్వెవరమ్మా అన్నారు. అంటే అహం రక్షత రాజస్య రావణస్య మహాత్మన అజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం అహం, నేనా? నేను అంటుంది. నేను అన్నప్పుడు ఇది చూపిస్తాం శరీరం మీద అభిమానం. నేను లోపల ఉన్నటువంటి మహాత్ముడైన రావణాసురుడి పనుపున కాపలా కాస్తూ ఉంటాను. లోపల ఉన్నాడు మనస్సు అనేటటువంటి రావణాసురుడు, వాడి పనుపున ఈ శరీరాన్ని కాపలా కాస్తుంది. ఇది ఉంటేనే కదా మనస్సు సుఖాలను అనుభవిస్తూ ఉంటుంది మరి, అందుకని దాని పనుపును అనుభవిస్తూ ఉంటాను. నన్ను గెలిస్తే కానీ లోపలికి వెళ్ళలేవు అంది. అని ఊరుకోలేదు, చటుక్కును దెబ్బ కొట్టింది. ఎంతసేపు దేహాత్మాభిమానం పడగొట్టడానికి ప్రయత్నించదు, ఒక్క దెబ్బ కొట్టింది. హనుమకి ఎక్కడ లేని కోపం వచ్చిందిట, మహానుభావుడికి ఒక ఆడది కొట్టిందిరా నన్ను అనుకున్నారు. కానీ కుడి చేత్తో కొడితే చచ్చిపోతుందిరా నిష్కారణంగాను, స్త్రీ అని ఆలోచించారు. ఎంత ధర్మ వివక్షో చూడండి అప్పుడు కూడాను అని. తదస్సంవర్తయామాసావా మహస్తశ్యశ్యొంగుళీహి ముష్టినాభిజగానైనాం హనుమాం క్రోధమూర్ఛిత. కుడి చేత్తో కొడితే చచ్చిపోతుందని ఎడమపిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దారట. గుద్దు గుద్దేటప్పటికీ కళ్ళు తేలేసి కింద పడిపోయింది. కింద పడిపోయి ఆవిడ గమ్మత్తైన విషయం చెప్పింది. అసలు ఈ లంక అర్థమైతే చాలండి సుందరకాండలో, ఇంకా ఉపాసన అర్థమైపోయినట్టే. అడిగారా సీతమ్మ గురించి, రావణాసురుడు హనుమకి లంకకి మధ్య ఏమైనా సంభాషణ జరిగిందా? ఏమీ జరగలేదు. ఆవిడంది, అబ్బాయి నువ్వు నన్ను గెలిచావురా, నేను ఈ రావణాసురుడి బాధ పడలేకపోతున్నాను రా, కొన్ని వేల సంవత్సరాల నుంచి విసిగిస్తున్నాను నన్ను. నేను బ్రహ్మగారిని అడిగాను వీడి గొడవ ఎప్పుడు వదిలిపోతుందని, ఒక వానరుడు వచ్చి గెలిచిన నాడు నీకు ఈ వీడి గొడవ వదిలిపోతుందని వరం ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్థమైంది, లంక పని అయిపోయింది, రాక్షసుల పని అయిపోయింది, రావణుడి పని అయిపోయింది. ద్వారం తెరిచేస్తున్నాను రా అబ్బాయి, దర్వాజాలోంచి లోపలికి వెళ్ళిపో. వెళ్ళిపోయి వెతుక్కుని సీతమ్మని కనిపెట్టు అంది. అంత అధిష్టానం కదా, చెప్పకూడదా పోనీ, శిశుపావృక్షంకి ఎందుంది సీతమ్మని? దేహాత్మాభిమానం చెప్పలేదు, ఆత్మ ఎక్కడుందో. ఇటు తిరిగి లోపలికి వెళ్లకుండా కాస్తుందంతే అడ్డు. బ్రహ్మగారు వరం ఇచ్చారు అందుకని, అదిగో ఆ స్థితిని చూపిస్తూ లోపలికి వెళ్ళమంది. అంటే ఎప్పుడు లోపలికి వెళ్ళగలడు? వానరుడై గెలిచిన నాడు. వానరుడంటే వా నరహ, చూడ్డానికి అందరిలాగే ఉంటాడు జ్ఞాని కూడా. ఆయనకి జ్ఞాని అయిపోగానే నాలుగు చేతులు వచ్చాయో, ఆయనకి రెండు చేతులే, ఆయనకి ఓ ముక్కే, రెండు కన్నాలే. ఆయన సంసారంలో ఉన్నట్టు ఉంటాడు, ఏమిటి తేడా? ఆయన ఉపాసన బలం చూసిన తర్వాత తెలుస్తుంది ఈయన మనలాంటి నరుడా, ఈయనకి మనకి తేడా ఉందిరా, ఈయన వేరు మనం వేరని తెలుస్తుంది. అందుకని బ్రహ్మగారి యొక్క వరం ఉంది, వానరుడు వచ్చిన నాడు, వానరుడైన నాడు గెలవగలడు. వానరుడిగా వచ్చి గెలిచాడు అంటే బ్రహ్మజ్ఞానమును పొందిన నాడు దేహాత్మాభిమానమును అటువైపుకి ఆభిముఖ్యం కలిగితే దీని ఎందు నిరసన కలుగుతుంది, కలిగితే లోపలికి వెళ్ళగలడు. ఇవాళ స్వామి హనుమ అలా దేహాత్మాభిమానాన్ని గెలిచారు. అందుకని అందావిడ, వెళ్ళవయ్యా లోపలికి ప్రవేశించు, వెళ్ళి సీతమ్మని వెతుక్కో అంది. ఆయన చెప్పారా సీతమ్మని వెతకడానికి వచ్చానని? చెప్పలేదు. వచ్చినవాడు జ్ఞాని కనుక దేహాత్మాభిమానాన్ని గెలిచాడు. దేహాత్మాభిమానం గెలిచి లోపలికి వెళ్ళిన వాడు చేసేది ఆత్మదర్శనం. సీతమ్మ తల్లి ఆత్మస్వరూపిణి, ఆయన వచ్చింది సాధకుడిగా యోగిగా అంతే సుందరకాండ చెప్పింది. అందుకని నువ్వు ఆత్మదర్శనం చేసుకోవయ్యా అంది లంక.
ఆవిడ్ని చంపకూడదు, గెలవాలంతే, దేహాత్మాభిమానాన్ని గెలవాలి అంతేకాని చంపేయకూడదు. అంటే ఇది ఇంకా ఎందుకు పనికిరాదన్నారు కదండి, ఇది సత్యం కాదన్నారు కదండి, ఇంకెందుకు దిక్కుమాలింది, దీన్ని ఒక్క పోటు పొడి చేస్తానని చంపేయకూడదు, ఆత్మహత్య మహాపాతకం, ఇది ఋతుమంతము అన్నారు. అందుకే ఇందులో ఉండి ఇందులో ఉన్న సత్య వస్తువుని కనిపెట్టాలి, కనిపెడితే ఇది అసత్యం అని తెలుస్తుంది అంతే. అసత్యమిది అని తెలిసిపోయిన తరువాత దానికి నువ్వేం వర్రి అయిపోవు, హాయిగా కూర్చుంటావు, 50 రూపాయలు పెట్టుకుని సినిమాకి వెళ్ళావు, ఎంత సహజంగా నటిస్తే సినిమా అంత బాగా హిట్ అవుతుంది. అసహజంగా ఉండకూడదు కదా. కథానాయకుడు చాలా గొప్పవాడు, ప్రతినాయకుడు అంతటి దుర్మార్గుడు. అంతటి ప్రతినాయకుడు ఇంకా రేపు పొద్దున్న పెళ్ళనగా సంతోషంగా వెళ్ళిపోతున్న కథానాయకుడు కారుకు అద్దం పడిపోయి కత్తి తీసి కడుపులో ఇలా పొడిచేశాడు, నెత్తురు వచ్చేసింది. ఎంత నెత్తురు కారిపోయినా ఎడం చేతి చిటికిన వేలుతో కొట్టేశాడు కథానాయకుడు, కొట్టి కొట్టి చచ్చిపోయాడు. చచ్చిపోతే మీరు వాడి చచ్చిపోవడం నిజంగా ఇలా కనుగుడ్లు తిరుగుడు పడిపోయి నెత్తురు ఓడిపోయి పడిపోయి చచ్చిపోయినట్టు అద్భుతంగా నటించాడు. మీరు ఇలా ఏడిచేస్తున్నారు, రుమాలు తీసేసి తుడిచేసుకుంటాను, ఏడుస్తారు తప్ప పరిగెత్తుకుంటూ మోటార్ సైకిల్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయా చంపేశారండి బలానా సినిమా హాల్లోని కేసు పెడతారా, ఎవ్వరూ పెట్టడం. ఎందుకు పెట్టడం? అది అసత్యమని మీకు తెలుసు కనుక. అసత్యము ఈ సినిమా ఉట్టిదే, వాడో డబ్బులు ఇచ్చుకోవడానికి వాడు యాక్ట్ చేశాడు, వీడు డబ్బులు ఇచ్చుకోవడానికి వీడు ఆడుతున్నాడు, నాకు బాగా ఇంద్రియాలకి లొంగిపోయాను కాబట్టి 50 రూపాయలు ఇచ్చి నేను వచ్చాను, అంతా కలిపి అసత్యంలో ఉన్నాం అని మీకు తెలుసు కాబట్టి దాన్ని అలా అనుభవిస్తుంటారు. వస్తున్న కన్నీళ్లు కూడా అసత్యమే, అసత్యమని తెలిసి వస్తున్న సత్యమైన కన్నీరు. అందుకని ఇంతకన్నా అసత్యం మాయా ప్రపంచంలో ఇంకెక్కడ ఉంటుంది? అందుకే కదా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు సినిమాలో. అందుకని లోపల ఉన్నది సత్యము అని తెలిసిపోయిన తర్వాత అసత్యమైన సినిమాలో కూర్చున్నట్టు ఇందులో కూర్చుంటే వచ్చే నష్టమేమిటి, బెంగే ఉండదు. అది అయిపోయిన తర్వాత అయ్యో సినిమా అయిపోయినది అని బెంగ పెట్టుకుని అయ్యా నేను వెళ్ళలేను సార్ ఇక్కడే కూర్చుంటాను ఎవడన్నా అంటాడా వెళ్ళిపోతాడు ఇంటికి. అందుకని లోపలికి వెళ్ళారు, బాహ్యమునందు లంకలోకి ప్రవేశించారు. ఆవిడేం చేసింది, రాజద్వారం తెరిచింది, తెరిచి లోపలికి వెళ్ళి వెతకవయా హనుమా అంది. ఆయన ఏం చేశారు, అలా వెళ్ళలేదు ఆయన, అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. ఆయన పెద్ద పెద్ద చేతులతో గోడ పట్టుకుని ఒక్కసారి ఎగిరి దాని నుంచి గభేలిన లోపల దూకారు. అది కూడా ఎలా దూకారు, దూకుతూ దూకుతూ కుడికాలు ఎక్కలేదట, చక్రేద పాదం సవ్యంచ శత్రుణాం సతుమూర్ధని, ఎడంకాలు పెట్టి దూకారు. ఎందుకు దూకడం అంటే ఆయన విడుతున్నది, ఆయన మహాపండితుడు, మహాప్రాజ్ఞుడు, మహాబుద్ధిమంతుడు హనుమ అంటే. ఎప్పుడైనా సరే మిత్రుడి యొక్క ఇంటిలోకి వెడితే రాజద్వారంలోంచే లోపలికి వెళ్ళాలి, వివాహ సమయమే కుడికాలు మాత్రమే పెట్టాలి. అందుకే పాపం కోడలు వస్తుంటే అత్తగారు ఎక్కడ యావరపాటుగా ఉన్నా కోడలు గృహప్రవేశం చేసేటప్పుడు మాత్రం గడప దగ్గరే కూర్చుంటుంది, అమ్మ కుడికాలెట్టు 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 అని. కుడికాలెట్టి లోపలికి వస్తే అది మిత్రపురం, స్నేహంగా ఉంటారు. పొరపాట్న ఎడంకాలు ఇట్టేసింది అనుకోండి శత్రుపురం కింద లెక్క, మామగారు తల మీద కాలెట్టి లోపలికి వెళ్ళినట్టు, ఇంటికి యజమాని మామగారేగా. అందుకని అలా వెళ్ళకూడదు. అందుకని గృహప్రవేశం చేస్తే కుడికాలు లోపలెట్టాలి, పెడితే ఆ వంశం వర్ధిల్లుతుంది, అత్తమామలకి కోడలకి సఖ్యత కుదురుతుంది. అందుకని కుడికాలు లోపలెట్టమంటారు. ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కుడికాలు బయటెట్టి వెళ్ళాలి, అలాగే వివాహానికి వెళ్ళేటప్పుడు కూడా కుడికాలు బయట పెట్టి వెళ్ళాలి. శత్రుపురంలోకి ప్రవేశిస్తుంటే ఎడంకాలు ముందు బయటపెట్టి శత్రుపురంలోకి వెళ్ళాలి. పైగా అది శత్రువు యొక్క తల మీద కాలు పెట్టడంతో సమానం. ఇన్ని ఇంత ప్రాజ్ఞత ఉన్నవారు కనుక, మహాపండితుడు కనుక, ఆయన ప్రాకారం నుంచి కిందకి దూకారు, లోపలికి వెళ్ళారు ఆ లంకాపట్టణంలోకి చూశారు. అబ్బో ఏమి లంక, లంక అంటే మాటలా కాంచన లంక.